భారత క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విను మన్కట్ ట్రోఫీకి ఆంధ్ర అండర్ 19 పురుషుల క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు టీమ్ హెడ్ కోచ్ పి మధుసూదన్ రెడ్డి తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో భుజభుజ నెల్లూరులో ఆంధ్ర క్రికెట్ అకాడమీ మైదానంలో ఏపీ పురుషుల క్రికెట్ జట్టుకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆదివారం శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెడ్ కోచ్ మాట్లాడారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీసీఐ పర్యవేక్షణలో ఛత్తీస్గఢ్లో ఈ నెల 12 నుంచి ప్రారంభమయ్యే విను మన్కట్ ట్రోఫీకి 18 మంది క్రీడాకారులతో ప్రధాన జట్టు 9 మంది స్టాండ్ బైలను ఏసీఐ ఎంపిక చేసిందన్నారు. వీరికి తొలిసారిగా నెల్లూరులో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే విను మన్కట్ ట్రోఫీకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 6 జోన్లుగా తలపడనున్నాయన్నారు. నెల్లూరులో శిక్షణా శిబిరాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఏపీ క్రికెట్ జట్టుకు నెల్లూరులో శిక్షణ అందించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఏసీఐ ఆదేశాల మేరకు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విను మన్కట్ ట్రోఫీలో ఏపీ జట్టు సత్తాచాటి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసిస్టెంట్ కోచ్లు లెనిన్, అశ్విన్ కుమార్ రాజు, ఫీల్డింగ్ కోచ్ సిహెచ్ రాధాకృష్ణ, వీడియో అనలిసిస్ట్ వై మేఘనాథ్, ట్రైనర్ ఫయాజ్ అహ్మద్, ఫిజియోథెరపిస్ట్ వి సిద్ధార్థ ప్రయాగ, మేనేజర్ నవాజ్ ఖాన్ పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్ 19 స్టేట్ టీం ఇది. ఈ సీజన్ 2022-23-24 సీజన్కి అండర్ 19 పార్టిసిపేట్ చేయడానికి స్టేట్ టీమ్ ఇక్కడ క్యాంప్ జరగడం జరిగింది. 1 వీక్ క్యాంప్ నెల్లూరులో ఇచ్చారు. క్యాంప్ అయిన తర్వాత రేపు మార్నింగ్ మేము చండీగఢ్ వెళ్తున్నాము. అక్కడ 5 జోన్స్లో డివైడ్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాని. అందులో మా జోన్లో వచ్చేసి 5 టీమ్స్ ఉంటున్నాయి. టోటల్ మనతో కలుపుకుంటే 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం. అందులో ఈ టోర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నుంచే అండర్ 19 ఇండియా టీం తీయడానికి ప్రాబుల్స్ తీయడానికి ఎంపిక చేసుకుంటారు. ఇందులో నుంచి 5 జోన్స్లో నుంచి ఈ టోర్నమెంట్ అయిన తర్వాత ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మంత్లో క్వార్టర్ఫైనల్ సిరీస్ మూలపాడులో నిర్వహిస్తున్నారు. అందులో 4 టీమ్స్ వస్తున్నాయి. 2 వచ్చేసి ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఒకటి, అండ్ ఇండియా నుంచి 2 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 2 టీమ్స్ కూడా ఈ సర్క్యూట్లో నుంచే ఈ అండర్ 19 విను మన్కట్ ట్రోఫీ నుంచి పిక్ చేసుకుంటారు. కాబట్టి ఇది ఎంతో ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ఇప్పటి వరకు తీసుకుంటే ఇండియాలో ఉన్న ఇండియా ప్లేయర్స్ అందరూ కూడా అండర్ 19లో ఎవరైతే వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ బాగా చేశారో వాళ్ళు ఈరోజు ఇండియా టీమ్ని శాసిస్తున్నారు. రైట్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఈరోజు క్యాప్టెన్సీ చేస్తున్నారు. అందుకంటే ఆల్ బ్రీడ్ ఫ్రమ్ అండర్ 19 నుంచి వచ్చారు. కాబట్టి చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ వల్ల బీసీసీఐకి చాలా ఉపయోగం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్ 19 స్టేట్ క్యాంప్ మా నెల్లూరు జిల్లాకి ఇచ్చిన దానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అండర్ 19 క్యాంప్ అనేది అసలు బేస్ అనమాట. సార్ చెప్పినట్టు ఇందాక అండర్ 19 ఇక్కడ నుండే యాక్చువల్గా టెస్ట్లో ఉండే వాళ్ళందరూ 19 ఆడిన వాళ్ళే ఉంటారు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి గర్వకారణంగా చెప్పచ్చు ఈ గ్రౌండ్లో మన క్యాంప్ ఇవ్వడం అనేది అండర్ 19 అనేది. వీళ్ళు చండీగఢ్కి రేపు ఉదయం చెన్నై నుండి చండీగఢ్కి చేరి అక్కడ 5 స్టేట్ స్టేట్ తోటి వీళ్ళు ఆడతారు మ్యాచెస్. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్ 19 టీంకి రేపు బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళకి అది శుభాకాంక్షలు. గెలవాలని మనం గెలిచి ఆంధ్ర టీము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మంచి పేరు తేవాలని ధన్యవాదాలు తెలుపుకుంటూ. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్, 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ప్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడా అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం.
అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నూడా అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.